నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. 27 నక్షత్రాలు, ఎవరు పుట్టినా ఈ 27 నక్షత్రాల్లో పుట్టాలి డెఫినెట్ గా. 27 నక్షత్రాల్లోనే ఎంతో మంది జన్మిస్తూ ఎంతో మంది జన్మిస్తుంటారు. 108 పాదాల్లోనే పుట్టాలి, ఇంకా ఇంకో పాదం లేదు, ఇంకో వ్యవహారం లేదు. అయితే ఈ 27 నక్షత్రాలు కూడా డెఫినెట్ గా అన్ని నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలే. ఏ నక్షత్రానికి దానికి ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ దానికి ఉంది. ప్రతి నక్షత్రానికి దేని సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది. యా, దాని క్వాలిటీ దానికి ఉంటుంది, దాని పవర్ దానికి ఉంటుంది. అయితే మనం ఎట్లా చక్కగా మనం ఏ దేవీ దేవతల్ని మనం ఖచ్చితంగా మనం ఆరాధించాలి? మనకి శాస్త్రం కూడా చెప్పి ఉంది మీరు ఈ నక్షత్రం, ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది, పూర్వాషాఢ నక్షత్రం ఉంది, ఎవరిని పూజించాలి? మహాలక్ష్మిని పూజించాలి. పూర్వాషాఢ, పూర్వాషాఢ అంటే లక్ష్మి, ఎందుకంటే శుక్రగ్రహానికి సంబంధించి ఉంటుంది కదా, ఆధిపత్యం ఎక్కువ శుక్రగ్రహం ఉంటుంది కాబట్టి మహాలక్ష్మీదేవి. అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక అధిదేవత ఉంటుంది. అది కాకుండా ఈ దేవతని పూజించడం వల్ల లైఫ్ లాంగ్ ఒక దేవత అనేది ఒక్కొక్క నక్షత్రానికి ఉంటుంది. ఆ దేవతని పూజిస్తే తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలా మందికి తెలియదు ఏ నక్షత్రానికి ఏ దేవతని పూజించాలి అని. అందుకే ఒకసారి అది మనం క్లారిటీగా చెప్పేస్తే తప్పకుండా వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నక్షత్రానికి ఏ నక్షత్రానికి ఏ దేవతని పూజించాలి అనేది చెప్తాం. తప్పకుండా అక్క, ఒకసారి చూద్దాం 27 నక్షత్రాలకి సంబంధించి. మరి ముందుగా అశ్విని, అశ్విని నక్షత్ర జాతకులు ఏ దేవి దేవతల్ని పూజించాలి? అశ్విని నక్షత్ర జాతకులు గణపతి, విఘ్నేశ్వరుణ్ణి. వాళ్ళ లైఫ్ లో విఘ్నాలు లేకుండా ఉండాలంటే గణపతిని పూజించాలి. అది కూడా ఆదివారం రోజు పూజిస్తే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది అన్నమాట. భరణి, భరణి నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవిని, అది కూడా శుక్రగ్రహం, శుక్రవారం ఎక్కువ లక్ష్మీదేవిని పూజించాలి వాళ్ళు. జీవితకాలం ఇవన్నీ కూడా నేను చెప్పేవి కూడా, ఒక రోజు రెండు రోజులు కాదు, రెండు రోజులు. ఇంకా అసలు మనకి ఇష్ట దేవతగా కూడా మనం చక్కగా ప్రేమించడం అనేది మొదలు పెడితే ఇంకా తిరుగులేదు. అవును కదా, అంటే తొందరగా రిజల్ట్ వస్తుంది పద్మిని. వాళ్ళు ఎక్కువ రోజులు అంటే ఎలా రీచ్ అవ్వాలి మా గోల్, మా గోల్ని రీచ్ అవ్వాలంటే ఎలా, ఏ దేవుణ్ణి పూజించాలి తెలియక హనుమాన్ని పూజించాలా, గణపతిని పూజించాలా, దుర్గాదేవిని పూజించాలా, శివుణ్ణి పూజించాలా, విష్ణువుని పూజించాలా అని సతమతం అయిపోతూ ఉంటారు. అంటే ఒక క్లారిటీ అనేది ఈ నక్షత్రం వాళ్ళు ఈ భగవంతుడిని పూజిస్తే కలిసి వస్తుంది. అంటే అలానే మిగతా దేవతలను వదలకూడదు, వదలమని కాదు, వాళ్ళ నక్షత్రానికి చక్కగా ఫెచింగ్ అయ్యేది, ముందుకు తీసుకువెళ్ళగలిగే ఆరాధన అనమాట ఇది. ఇక కృతిక, కృతిక నక్షత్రం వాళ్ళకి ఈశ్వరుని పూజించాలి. వాళ్ళు ఎక్కువ సోమవారాలు ఈశ్వరుని పూజిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. రోహిణి, రోహిణి నక్షత్రం వాళ్ళు దుర్గాదేవిని పూజించాలి, దుర్గా అమ్మవారిని పూజించాలి. మంగళవారాలు ఎక్కువ నియమం పాటించి దుర్గాదేవి స్తోత్రాలు అవి చదువుకుంటే చాలా బాగుంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి కుజగ్రహం అనేది దేవతగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి అంటే కూడా మంగళవారమే కదా, మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఓకే, ఆరుద్ర, ఆరుద్ర వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ ఈశ్వరుడిది అంటారు నక్షత్రం, కానీ వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. శివకేశవులు ఇద్దరు ఒకటే కదా. పునర్వసు, పునర్వసు వాళ్ళు గురువుల్ని అంటే దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు, రాఘవేంద్ర స్వామి అవ్వచ్చు, మేధా దక్షిణామూర్తి అవ్వచ్చు. ఎక్కువ దత్తాత్రేయ స్వామిని పూజిస్తే బాగుంటుంది. గురువారాలు చేయాలి. గురువారం, పుష్యమి, పుష్యమి వాళ్ళు ఈశ్వరుణ్ణి పూజించాలి, ఎందుకంటే శని నక్షత్రం కదా, అందుకే ఈశ్వరుడే తొందరగా వాళ్ళకి మంచి చేస్తాడనమాట. అందుకే ఈశ్వర ఆరాధన చేయాలి. సోమవారం, సోమవారం రోజు చేస్తే చాలా మంచిది ఈశ్వరుడిది. ఆశ్లేష,
ఆశ్లేష వాళ్ళకి విష్ణుమూర్తిని పూజించాలి. ఆశ్లేష నక్షత్రం విష్ణు ఒక్కడే కాపాడగలడు. వాళ్ళ డిటర్మినేషన్ స్ట్రాంగ్ ఉంటుంది ఆశ్లేష వాళ్ళు ఎప్పుడు కూడా. వెరీ పవర్ఫుల్ పీపుల్. అందుకే వాళ్ళు విష్ణు ఆరాధన చేయాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి, బుధవారం పూజించాలి. మఖ నక్షత్రం వాళ్ళు గణపతిని పూజించాలి, విఘ్నేశ్వరుని బుధవారం పూజిస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది, విఘ్నాలన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట. పూర్వ పల్గుణి వాళ్ళు శుక్ర నక్షత్రం కాబట్టి మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. శుక్రవారాలు గాని గురువారాలు గాని అమ్మవారిని పూజిస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఉత్తర ఫల్గుని వాళ్ళు రవి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి పూజిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. అది సోమవారం గాని శనివారం గాని వాళ్ళు పూజించుకోవచ్చు. హస్త నక్షత్రం వాళ్ళకి చంద్రది ఇది ఆధిపత్యం ఉంటుంది కాబట్టి చంద్రగ్రహంది దుర్గాదేవిని ఆరాధించాలి. దుర్గా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళడము, దుర్గాదేవి స్తోత్రాలు పఠించడము, మంగళవారాలు గాని శుక్రవారాలు గాని దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. చిత్త నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. మంగళవారాలు తొందరగా రిజల్ట్ వస్తుంది. మన చిత్త నక్షత్రం పూజ శ్రీపాద శ్రీవల్లభ స్వామి నక్షత్రం కూడా చిత్త నక్షత్రం. అందుకే ఆ నక్షత్రాన్ని పూజించినా కూడా, ఆ రోజు పూజించినా కూడా అందుకే ఉద్యోగాలు, కెరీరు, సక్సెస్, పెళ్లిళ్ళు అనేవి కూడా తొందరగా జరుగుతాయి. చిత్త నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. బుధవారం రోజు ఎక్కువ విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. తులసి మాలను సమర్పిస్తూ ఉండాలి ఊళ్ళలో, చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. విశాఖ వాళ్ళు కూడా ఆదిగురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, చాలా మంచిది. గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అన్నమాట. అనురాధ వాళ్ళు ఈశ్వరుని పూజించాలి. అనురాధ వాళ్ళు తొందరగా సక్సెస్ రావాలంటే ఈశ్వరాలయాలకు వెళ్ళాలి. ఈశ్వరుడికి ఏం సమర్పించినా కూడా తొందరగా రిజల్ట్ వస్తుంది. జ్యేష్ఠ వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. అది బుధవారాలు అవ్వచ్చు, ఆదివారాలు అవ్వచ్చు, ఈ రెండు రోజులు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళు జీవితంలో విఘ్నాలు రాకుండా ఉండాలి, తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే మూలా నక్షత్రం వాళ్ళు చాలా చూస్తాము, అయితే సూపర్ సక్సెస్ అయిపోతారు టాప్ లెవెల్, లేదా డౌన్ఫాల్లో ఉంటారు. వాళ్ళు గణపతిని ఆరాధించాలి. నిత్యం ప్రతిరోజు గణపతి స్తోత్రం చదువుకోవాలి, ప్రతిరోజు గణపతి ఆరాధన చేయాలి, తొందరగా సక్సెస్ వస్తుంది. పూర్వాషాఢ ఇందాక చెప్పాను కదా, నా నక్షత్రం. మహాలక్ష్మి ఆరాధన చేయాలి. మహాలక్ష్మీదేవిని ఎంత పూజిస్తే అంత సక్సెస్, అంత అష్టైశ్వర్యాలు వస్తాయి. ఉత్తరాషాఢ వాళ్ళు ఈశ్వర ఆరాధన చేయాలి. వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటారు, వాళ్ళు కూడా ఉత్తరాషాఢ వాళ్ళు కూడా వాళ్ళకి తొందరగా సక్సెస్ గానీ కెరీర్ లో గ్రోత్ గానీ రావాలంటే ఈశ్వరునే పట్టుకోవాలి, ఈశ్వర స్తోత్రాలు చదువుకోవాలి, శివ పంచాక్షరి చదువుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు లలితాదేవి, లలితా అమ్మవారు పూజ చేయాలి. లలితా సహస్రనామంలోని స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి, లలితాదేవి ఆరాధన చేయాలి. ధనిష్ట వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. తొందరగా అంటే గ్రోత్ తొందరగా ఉంటుంది ధనిష్ట వాళ్ళకి. శతభిష వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధించాలి. శతభిష వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండదు, గొడవలు పడుతూ ఉంటారు, అవన్నీ తగ్గాలి అంటే విష్ణుమూర్తి ఆరాధన లైఫ్ లాంగ్ చేయాలి. అప్పుడు ఒక ఫోకస్ అనేది ఉంటుంది, ఒక గోల్ ని కూడా రీచ్ అవ్వచ్చు. పూర్వభాద్ర వాళ్ళు కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, అప్పుడు విశేషమైన ఫలితం వస్తుంది, అన్నిట్లో విజయం సాధిస్తారు. ఉత్తరాభాద్ర వాళ్ళు ఈశ్వరుడికి మించిన శక్తి లేదు కదా, ఈశ్వర ఆరాధన చేయాలి, లింగాష్టకం చదువుకోవాలి, అలాగే బిల్వాష్టకం కూడా వాళ్ళు చదువుకోవాలి. అండ్ ఫైనలీ రేవతి నక్షత్రం వాళ్ళు తిరుగు లేకుండా ఉండాలి జీవితంలో అంటే విష్ణు ఆలయాలకు వెళ్ళాలి, విష్ణు దర్శనాలు చేసుకోవాలి, విష్ణు స్తోత్రాలు పఠించాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. 27 నక్షత్రాలు కూడా ఎవరెవరు ఏ దేవి దేవతలను ఆరాధించాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మన ఆరాధనలో వేరే ఏ దేవి దేవత ఇష్టం ఉన్నా కూడా వారి వారి నక్షత్రానికి అనుగుణంగా చక్కగా ఈ దేవి దేవతని ఇష్ట దైవం వేరు ఉంటారు. ఎవరికైనా ఇష్టమైన భగవంతుడు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎలా దత్తాత్రేయ స్వామి నా ఇష్ట దైవము, బాబా మన గురువులందరూ ఇష్ట దైవం నాకు, కానీ నేను ఆరాధిస్తున్న దేవత ఎవరు, అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. నేను కూడా వాళ్ళ కులదేవతని స్మరించుకొని ముందుగా కులదేవతని స్మరించుకున్న తర్వాతే వాళ్ళ అధిదేవతల్ని పూజించుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలక. నమస్తే.